పరిస్థితులను చూడాలి। ఇక ఆర్టీసీ బిల్లుపై మరో మూడు ప్రశ్నలు క్లారిటీ కావాలన్న గవర్నర్ తమిళసై। ఏంది ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్ మధ్య వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది। తమిళసై సౌందర్యరాజన్ అడిగిన ఐదు సందేహాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వగా మరో మూడు ప్రశ్నలకు మొత్తం ప్రభుత్వం ముందుంచారు। మొత్తం ఆర్టీసీ ఆస్తులు ఎన్ని, వాటిని ఏం చేస్తారు, డిపోల వారీగా ఆర్టీసీ ఉద్యోగాల సంఖ్య ఎంత, ఆర్టీసీలో పర్మనెంట్ కాని ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా అని ప్రశ్నించారు। అంతకముందు గవర్నర్ ఐదు అంశాలపై సందేహాలు వ్యక్తం చేయగా వాటికి ప్రభుత్వం వివరణ ఇచ్చింది। ఈ నేపథ్యంలో మరో మూడు అంశాలపై సందేహాలు లేవనెత్తడం ఆసక్తికరంగా మారింది। దీంతో గవర్నర్ ప్రశ్నకు వివరణ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది। ప్రభుత్వం నుంచి వచ్చే వివరణ ఆధారంగా బిల్లులపై గవర్నం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అంటూ కూడా కనిపిస్తున్న పరిస్థితి। మొత్తానికి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అంశం ఇదేనండి। ఇగో ఇక్కడ చూడు, దానికి సంబంధం ఆర్టీసీని విలీనం చేసే ఆలోచన ఉందా, రెండు రోజులలో గవర్నర్ ఎలా ఆమోదిస్తారు, సీఎం కేసీఆర్ ను ప్రశ్నించిన బండి సంజయ్ అట, ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే ఆలోచన ఉందా లేదా అని సీఎం కేసీఆర్ ను కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ప్రశ్నించారు। ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ ను బదనాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తారు। అయ్యో, బిల్లును ఆమోదించడానికి గవర్నర్కు కేవలం రెండు రోజుల వ్యవధి సరిపోదని, ఈ విషయాన్ని ఆర్టీసీ ఉద్యోగులు గమనించాలని కోరారు। ఇవాళ కరీంనగర్ జిల్లా శంకరపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడారు। ఏ గవర్నర్ అయినా ఉద్యోగులకు ఎలాంటి హాని కలిగించే విధంగా పాలన కొనసాగించారని, తమకు ఉన్న అధికారాలను వినియోగించుకొని తనకు తగిన న్యాయం చేస్తారని చెప్పారు। ఇక ఆర్టీసీ ఉద్యోగులు శాంతియుతంగా ఉండాలని కోరారు। తెలంగాణ రాష్ట్రంలో కమిషన్లు కుటుంబ పాలన కొనసాగుతుందంటూ బండి సంజయ్ చెప్పిన మాట ఇనురాయ్। ఇక బండి సంజయ్ చెప్పాలి ఏంటంటే, శాంతియుతంగా ఉండుర్రి మీరట, ఆర్టీసీ ఉద్యోగులు అట శాంతియుతంగా ఉండుర్రి। 52 రోజుల పాటు జరిగిన నిరసనలో 48 మందిని పోగొట్టుకున్నారు ఆర్టీసీ కార్మికులు పాపం। దాంట్లో ఏంది అంటే, పూర్తి స్థాయిలో అప్పుడు జరిగిన ఉద్యమం ఏ స్థాయిలో ఉన్నదో తెలుసు, ఇంకా శాంతియుతంగా ఉండాలనా, ఇవల కోసం శాంతియుతంగా ఉండాలి। ఇక చూడు ఆర్టీసీకి సంబంధించి ఏమేమి ప్రశ్నలు అడిగింది కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం। ఏంది ఆర్టీసీకి సంబంధించి మూడు ప్రశ్నలు అడిగిందంట మేడం, ఈ మూడు ప్రశ్నలకు సంబంధించి జవాబు చెప్పుర్రి అని అడిగింది। జవాబు చెప్పుర్రి అంటే జవాబు చెప్పడానికి రంగం అయితే సిద్ధమైంది। ఏంది ఒకసారి చూద్దాం ఏంది అంటే, ఇగో ఇది ఆర్టీసీ బిల్లుపై ఐదు ప్రశ్నలు, ఉద్యోగులకు ఎలా న్యాయం చేస్తారో, ప్రమోషన్లు, కార్మిక చట్టాలు, పెన్షన్ సంగతి ఏంది, ప్రభుత్వాన్ని వివరణ కోరిన గవర్నర్ అంటూ కూడా చూడొచ్చు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనానికి సంబంధించిన వ్యవహారం తెలంగాణలో తీవ్ర దుమారం రేపుతుంది, ఈ బిల్లులోని ఐదు అంశాలపై గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ వివరణ కోరారు అంటూ కూడా చూడొచ్చు. నెంబర్ వన్ ఏంది, 1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయాల గురించి ఒకటి, రెండోది రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు, నెంబర్ 3 ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే కార్మిక చట్టాలు వర్తిస్తాయా, నెంబర్ 4 కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పిస్తారా, నెంబర్ 5 ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోల్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లను, వారి క్యాడర్ను నార్మలైజేషన్ లాంటి విషయాలలో ఎలా న్యాయం చేస్తారు, వీటితో పాటు ఆర్టీసీ కార్మికుల భద్రత, భవిష్యత్తు ప్రయోజనాలపై మరిన్ని స్పష్టమైన హామీలపై వివరణ తెలపాలని గవర్నర్ ప్రభుత్వాన్ని అయితే కోరింది. వారికి ఎలా న్యాయం చేస్తారనే టైటిల్ పెట్టి ఇక రాసుకో చెలిగా చూడుర్రి. సర్కారు వివరణ, ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ లేవనెత్తిన సందేహాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ప్రభుత్వం నుంచి వెంటనే సమాధానం వస్తే బిల్లుపై గవర్నర్ త్వరగా నిర్ణయం తీసుకోవడానికి వీలవుతుందని రాజ్భవన్ ప్రకటన చేయడంతో ఆ మేరకు గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై వేగంగా కసరత్తు చేసిన ప్రభుత్వం వివరణ ఇచ్చింది. గవర్నర్ నిర్ణయంపై ఉత్కంఠ, ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ లేవనెత్తిన అనుమానాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చిన నేపథ్యంలో తమిళసై సౌందర్యరాజన్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ వివరణతో ఆమె సంతృప్తి చెందుతారా లేక మరికొంత సమాచారం కావాలని ప్రభుత్వాన్ని కోరతారనేది సస్పెన్స్ గా మారింది. ప్రస్తుతం ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరపబోతున్న గవర్నర్ ఈ చర్చల అనంతరం ప్రభుత్వ వివరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక రాజ్భవన్ ముట్టడి, ఆర్టీసీ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. దాదాపు 3000 మంది కార్మికులుగా ర్యాలీగా నెక్లెస్ రోడ్ నుంచి రాజ్భవన్ వద్దకు ప్రదర్శనగా వచ్చారు. ఈ క్రమంలో రాజ్భవన్ పరిసర ప్రాంతాలలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఆర్టీసీ కార్మికుల ఆందోళన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా జాగ్రత్తగా వినాలి, ఇంకో రెండు ఉన్నాయి, చర్చలకు రండి. చర్చలకు రావాలని యూనియన్ నాయకులను గవర్నర్ కోరారు. రాజ్భవన్ కు రావాలని ఆహ్వానించారు. ప్రస్తుతం తమిళసై పూందిచేరిలో ఉన్నారు. దీంతో వారితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలు జరపాలని నిర్ణయించారు. 10 మంది ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు రాజ్భవన్ లోకి పోలీసులు అనుమతించారు. గవర్నర్ నుంచి సానుకూల స్పందన, థామస్ రెడ్డి ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సానుకూలంగా స్పందించిందని ఆర్టీసీ కార్మిక సంఘం నేత
అశ్వత్థామరెడ్డి తెలిపారు. గవర్నర్తో చర్చలు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మిక కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఆ బిల్లును ఆమోదించాలని కోరామన్నది. ఏంది సత్వర పరిష్కారం కోసం కృషి చేస్తామని తమిళసై చెప్పింది అనేది ప్రధానంగా మీ గనవడదు. ఓకే రైట్. ఇప్పుడు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏం అంశం అంటే వీరులారా వందనం అనే పాట మీ అందరికీ గుర్తున్నది కదా. ఈ పాట నేను ఒకసారి యాది చేస్తా. ఎందుకు వీరులారా గుర్తుపెట్టుకో అంటే ఇక్కడ మళ్ళొకసారి గుర్తుపెట్టుకోర్రి, మళ్ళా చదువుతా, కాదంటే మేము క్లారిటీ కోసం చదువుతాం. రాజ్భవన్ ముట్టడి, ఆర్టీసీ బిల్లు గవర్నర్ ఆమోదం తెలపాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. నెంబర్ వన్, చాలా క్లియర్ కట్. కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి ఇవాళ పోలీసులు మామూలుగా లేరండి. ఎక్కడ రాజ్భవన్ పరిసర ప్రాంతాలలో మామూలుగా ఉండరు. అదే పంచాయతీ కార్యదర్శి అంటే పంచాయతీ కార్యదర్శి విఆర్ఏను లేకపోతే ఇప్పుడు ధర్నా చేస్తున్న వాళ్ళకి సంబంధించో ఏంటంటే గ్రామాలకు సంబంధించిన వాళ్ళను వీళ్ళందరినీ పర్మనెంట్ చేయమని మేము పిలుపునిస్తే మాత్రం వాళ్ళని గొర్రె లెక్క తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు. కానీ ఇదే ఆర్టీసీ కార్మికులు ఈరోజు కనుక ర్యాలీ చేద్దామని చెప్పి అంటే రాజ్భవన్ ముట్టడి ఇస్తామంటే ప్రభుత్వం దగ్గరుండి వాళ్ళ మేనేజ్మెంట్ వెళ్తాం. హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు విధుల్లో ఉన్నారా విధులలో చేరిరా లేదంటే అటెండెన్స్ అనేది ఉంటుంది. మీకు గుర్తుందో లేదో ఆర్టీసీ కార్మికులు 56 రోజుల పాటు వీళ్ళు అటెండెన్స్ వేయలేదు. 52 రోజులకు సంబంధించి వాళ్ళు గేటు బయటనే ఉన్నారు. ఆ సంతకాలు ఎక్కడ సిగ్నేచర్ చేయలే, సంతకం అనేది చేయలే. సంతకం ఈరోజు చేసి ఇక్కడ రాజ్భవన్ ముట్టడికి వచ్చిందండి. మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తానంటే ఈరోజు నేను వాళ్ళతోనే నేరుగా మాట్లాడించే ప్రయత్నం చేసిన కాబట్టి చెప్తాను. ఎందుకు అంటే ఆర్టీసీ భవిష్యత్తుకు సంబంధించి ఎట్లున్నది ఏం కథ అంటే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేశారు. నేను ఈ వంశానికి సంబంధించి మీరు చూడాలి. ఇగో ఇక్కడ అశ్వత్థామరెడ్డికి సంబంధించి కంటే ముందు ఇంకా పోదాం, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఇలా ఏంది అంటే వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన అంశాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళు ఏం చెప్పిళ్ళు ఏం కథ అనేది కూడా చూద్దాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా మీకు గుర్తుండాలి. ఇగో వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే ఆర్టీసీ కార్మికులతో ఈరోజు మనం పోయి మాక్లైన్ చేసినప్పుడు వాళ్ళు మాట్లాడిన దృశ్యాలు మీకు వినిపించే ప్రయత్నం అయితే చేస్తారు. వీళ్ళు ఏం చెప్పారు నేను అడిగిన ప్రశ్న ఏంది అనేది కూడా మీరు చూడాలి, ఒకసారి వినండి. ఆపడానికి గల కారణాలు ఏంటి? మన అసెంబ్లీ, మన ప్రభుత్వం, మన వాళ్ళు ఆమోదించకపోయి అంత డ్రామా రావాలని అడుగుతున్నాం మేము. ఇంకా సాలా 55 రోజులు లేపించినారు, ప్రాణాలు కోల్పోయాం, తలకాయలు పలిగిపోయినాయి, సోదరి మన కాళ్ళు ఇరిగిపోయినాయి, ఇంకా కూడా మేము ఉపాసం ఉన్నాం. అర్థం చేసుకోండి, ఇవాళ బిల్లు పాస్ కావాలి, అయి తీరాలి. బిల్లు పాస్ కాకపోతే ఎంతటి పెద్ద త్యాగానికైనా సిద్ధం ఉన్నారని కార్మికులు తెలియజేసుకోవడం జరుగుతుంది. మీరు ఇప్పుడు డ్యూటీలో సిగ్నేచర్ చేస్తారా లేదా సంతకం చేస్తారా? అంటే మేమైతే క్యాజువల్ గా ఏదైనా సంతకం మాత్రం చేస్తాం. మరి ఉద్యోగంలో ఏదైతే ధర్నాలు లేకపోతే విధులు బహిష్కరించినప్పుడు సంతకం చేయరు, అది క్యాజువల్ మీకు తెలుసు నాది. ఇప్పుడు ఎందుకు సంతకం చేస్తారు అంటే మేము ముందుగా ఏదైతే ఉందో 6 నుంచి 8 గంటల వరకు బస్సులు పని చేయాలని చెప్పి ఏదైతే కార్మిక ప్రతినిధులు మాకు పంపించినటువంటి ఇంటిమేషన్ దాన్ని ఫాలో అవుతుంది. కార్మిక ప్రతినిధులు ఈ నోటి మీకు ఇంటిమేషన్ ఇచ్చారా లేకపోతే ఇక్కడ ఉండే డిఎంలు కానీ మీకు ఉన్నత స్థాయి అధికారులు ఇచ్చారు? కార్మిక ప్రతినిధులు ఇచ్చినారు. కార్మిక ప్రతినిధులు ఎక్కడన్నారు? కార్మికులకు సంబంధించిన వీళ్ళకు యూనియన్లే లేవు. నెంబర్ వన్ పాయింట్, నోట్ దిస్ పాయింట్, నేను చెప్తా ఈరోజు నోట్ దిస్ పాయింట్. అలాంటప్పుడు సంతకాలు చేయదు కదా. సంతకాలు చేయటంలో ప్రాబ్లమ్స్ ఏం లేదు, సంతకాలు చేయటంలో ప్రాబ్లమ్స్ ఏం లేదు. సంతకాలు చేసినా మాత్రాన మేము ఇందులో ఉన్నామని చెప్పి అనుకున్నాం పొరపాటు. అంటే మీరు సంతకం చేశారా? సంతకం చేశామండి, సంతకం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే అంటే నేను తెలంగాణ, మీరు 50 రోజుల పాటు ఉద్యమం జరిగినప్పుడు నేను పూర్తిస్తాను మీతో పాటు అది, అప్పుడు సంతకాలు చేయలేదు కదా. ఇప్పుడు మరి మీరు విధులు బహిష్కరించినప్పుడు 8 గంటల 2 గంటల పాటు దాదాపుగా మీరు సంతకాలు ఏ విధంగా చేస్తారు? సంతకాలు అప్పుడు 52 రోజుల సమ్మెకి మేము గేటు బయట నుంచి చేశామండి. ఇప్పుడు విధులు నిర్వహిస్తూ లోపల గేట్ లోపలకున్నాం కాబట్టి మా హక్కు కాబట్టి మేము సంతకాలు చేయడం అనివార్యం కాబట్టి అందరం సంతకాలు చేశాము. ఒకవేళ మేనేజ్మెంట్ బస్సులు నడపండి ఎన్ని తర్వాత అంటే తప్పకుండా నడిపిస్తాము, దానికి మేము వ్యతిరేకత. రైట్, ఏం చెప్పండి ఇక్కడ, మేనేజ్మెంట్ బస్సులు నడపండి అంటే ఖచ్చితంగా మేము నడిపిస్తాం. రెండో పాయింట్, మొదటిది సంతకం, రెండోది మేనేజ్మెంట్. చాలా క్లారిటీ ఇక్కడ, ఇక్కడ క్లారిటీ వినాలే. కాదు, మేము వ్యతిరేకించేది ఒకటే, గవర్నర్ గారు విధులు ఏమైనా కూడా మీకు చెప్తాను రీ. ఇగో ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు,
ఇగో వీళ్ళ ఏడున్నర గంటలు చేయాలి, ఎన్ని గంటలు చేస్తాం? ఇప్పుడు మాక్సిమం తొమ్మిదిన్నర గంటలు పది గంటలు అవుతుంది ఒక్కొక్క షిఫ్ట్. మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళు 1 గంట కావాల్సిన వాళ్ళు 3 గంటలకు వస్తున్నారు. వీళ్ళ సమస్యలు ఇప్పుడు ప్రస్తుత సమస్యలనే పరిష్కరించలే. వీళ్ళు ప్రభుత్వంలో విలీనం చేస్తా అంటే, ఇక్కడ ప్రభుత్వంలో విలీనం చేస్తా అంటే ఎవరు తప్పుపడట్లే? రాజ్యాంగం ప్రకారం చేయడంలో ఎవరు అయ్యమన్నారు? ఇగో ఇను ఇప్పుడు ఈ ఫుడ్ లేక ఇవన్నీ లేక చాలా ఇబ్బందులు ఉన్నాము. ఇవాళ మాకు ఏ గవర్నమెంట్ ఏదైనా పర్వాలేదు కానీ మాకు కావాల్సిన పిఆర్సీ ఇచ్చేసి మా బతుకుని బాగు చేసి చావు. ఒక్క నిమిషం, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు మీరు చూడండి, ఎందుకంటే మీ వెహికల్ స్పీడ్ చాలా దాదాపు ఒక్కొక్కల ముఖ్యమంత్రి మినిస్టర్లు మీ ఎమ్మెల్యే సప్లై మీ మినిస్టర్లు ఎంత ఉన్నాయంటే పెళ్లింగ్ చలాలు లక్షలలో ఉన్నాయి వీళ్ళల్లో కూడా. ఇక్కడ ఒక సామాన్యమైన కార్మికుడు, ఈ కార్మికుడు జీతం ఎంత? వచ్చే జీతంలో కూడా మీరు పూర్తి స్థాయిలో చలాన్లు వేసి వాళ్ళ సొంత జీతాలకు వెళ్ళి కట్ చేస్తున్నారు అంటే ఇక మీ ప్రభుత్వం గొప్పతనం ఉండదు. ఇది నేను చెప్పలే, ఆ ఫైల్ మా చెప్తారు అదే ఒకటి ప్రాబ్లం మాకు కాదు. ఇప్పుడు చలాన్లు అనేది ప్రభు మీ సొంత వెహికల్ కాదు, నా వెహికల్ ఉందంటే నేను కట్టుకునేది ప్రభుత్వానికి సంబంధించి ఆఫీస్ పే స్లిప్ ఉంది మాకు. విన్నారా? సాక్ష్యాలను తీసుకొచ్చిన, ఎందుకు సాక్ష్యాలను తీసుకొచ్చిన అంటే ఈ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏంది ఈ ప్రశ్నలో ఇవన్నీ కాదు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దగ్గరుండి స్వయాన. ఇప్పుడు కొంతమంది నాకు కాల్ చేస్తుండే, వాళ్ళు కాల్ చేసినప్పుడు అన్న మరి మా పరిస్థితి ఏందన్నా అని కూడా చాలామంది అడిగి ఉంటారు, అడుగుతారు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఈరోజు చాలా క్లియర్గా కూడా దగ్గరుండి ఎట్లా ఆర్టీసీ బస్సులలో తీసుకొచ్చి మరీ కూడా వాళ్ళను ఏ విధంగా చేసిర్రో మీ అందరికీ తెలిసిన పరిస్థితికి మీరు అందరు చూసిర్రు. అయితే దాంతోపాటు ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలను మీరు గుర్తుపెట్టుకోర్రి. ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ చాలా రోజులుగా చేస్తున్న చాలామంది ఉన్నారు, వాళ్ళకి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎవరు వీళ్ళ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరినీ పర్మనెంట్ చేయాలి, వేతనాలను పెంచాలి అంటూ కూడా వీళ్ళు గత కొన్ని రోజులుగా చేస్తున్నారు. ఏంది వాళ్ళు 11వ పిఆర్సీలో నిర్ణయించిన బేసిక్ అంటే 19,000 వేతనం చెల్లించాలి, జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామ పంచాయతీ సిబ్బంది కేటగిరీల వారీగా వేతనాలు 15,600 నుంచి 19,500 నిర్ణయించాలని, ప్రమాదంలో మరణించిన కార్మికుడికి 10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ను తక్షణమే రద్దు చేయాలి, జీవో నెంబర్ 51ని ఏంది సవరించాలి, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలి, పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా గ్రాట్యుటీ గుర్తింపు కార్డులు చేయాలి, ఆదివారాలు పండుగలు జాతీయ ఆర్జిత సేవా దినాలుగా అమలు చేయాలంటూ తెలంగాణ గ్రామీణ ఉద్యోగ కార్మిక సంఘాలకు సంబంధించి వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజేమో ఇక్కడ ఇగో ఇగో వీళ్ళకి సంబంధించి ఏమో ఇంత ఘోరంగా వాళ్ళు గ్రామీణ ప్రాంతాలలో చేస్తున్న పరిస్థితి కనబడదు. మరి వీళ్ళని పక్కన పెట్టి ఈరోజు ఆర్టీసీ కార్మికులకు సంబంధించి అది ఇప్పుడు ఉంటుందా ఎన్నికల స్టంట ఏంది అనేది కూడా మనందరికీ కూడా తెలిసిన పరిస్థితి అయితే మనందరికీ తెలుసు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది సిబ్బంది దాదాపుగా చాలా రోజులుగా కూడా వీళ్ళ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. వీళ్ళది ఒక్కరా ఇద్దరు ఒకసారి మీ అందరికీ చెప్తే నూరి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళది గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఇలా జీవితాలు వెతలు మామూలుగా లేవు, వీళ్ళ కష్టాలు ఎట్లున్నాయి ఏం కథ అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇనూరి తెలంగాణ ప్రజలారా ఇది మనకు చాలా అవసరం. ఎందుకు అంటే కొంతమందికి ఎందుకు ఇట్లా చేస్తున్నారు అనేది కూడా చేయాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇగో వాళ్ళు రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా గ్రామ పంచాయతీ సిబ్బంది యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి అంటూ కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో వాళ్ళు గిన్ని రోజులుగా ఇగో ఇట్లా ధర్నా చేస్తూ ఉంటే వీళ్ళకి సంబంధించి ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు అనేది కూడా ఆందోళన వ్యక్తం అవుతున్న పరిస్థితి కూడా మనర్థం. ఎందుకంటే చాలామందికి సంబంధించి ఎందుకు వీళ్ళని పట్టించుకోవట్లేదు అనేది ఇప్పుడు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వాళ్ళు చేసేదానికి ఇక్కడ ముఖ్యమంత్రి గారు అడగకుండా చేసిన దానికి చూసిర్రు. ఇక మళ్ళీ అంశం ఏంటంటే నిన్న మనకు పత్రికకు సంబంధించి మనమే ఒక స్టేట్మెంట్ చూడుర్రి, వీళ్ళని అరెస్టు చేసిన ఇగో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్మిక సంఘ సమ్మెలో భాగంగా పాలకుర్తిలో పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కార్యాలయం ముట్టడి ఉన్నందున ముందస్తుగా గ్రామ పంచాయతీ కార్మికులను అరెస్టు చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఎందుకు ఈ అంశాన్ని చూపెట్టినా అంటే మీరు ఇప్పుడు 2-3 అంశాలను తెరమిది తీసుకొస్తున్నారు. సో ఈ అంశాలన్నీ మీకు తెలవాలి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలరా గుర్తుపెట్టుకోరు. ఇక్కడ గవర్నర్కు సంబంధించిన అంశాలలో చాలా క్లియర్ కట్గా నేను చెప్పే ప్రయత్నం ఎందుకు చేసినా అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో అంశాలు కూడా మీకు తెలవాలి. ఇతరత్ర కార్మికులు పంచాయతీ కార్మికులు కానీ
వీళ్ళందరూ వాళ్ళని అరెస్ట్ చేస్తారు లేకపోతే వాళ్ళకి సంబంధించి ఇబ్బందుల పాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ రాజ్ భవన్ ముట్టడికి సంబంధించి ఈ రోజు ఎట్లున్నది అని మళ్ళీ మీరు నన్ను అడగొచ్చు. మీ డౌట్లకు ప్రతిదానికి కూడా సమాధానం ఉంటుంది. ఒకసారి చూడుర్రి ఏంది అంటే రాజ్ భవన్ కు సంబంధించి వెళ్ళిన కార్యక్రమంలో ఇదే కదా ఒకసారి చూడుర్రి ఇక్కడ ఎందుకు అంటే రాజ్ భవన్ వెళ్ళినప్పుడు అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎంత మంచిగా ఉన్నారు ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు ఇగో అశ్వత్థామరెడ్డి కానీ లేకపోతే ఇగో ఒక్కసారి మీరే చూడాలి. ఇక పోలీసు వాళ్ళు చూడు పూర్తి స్థాయిలో పోలీసు వాళ్ళు ఏంది రాజ్భవన్ దగ్గర ఎట్లా మోహరించులు ఏం కథ అనేది కూడా మీరు చూడాలి. ఎందుకంటే ఇగో వీళ్ళకి సంబంధించి ఇగో యూనియన్ల కొంతమంది యూనియన్లను పిలిచిల్లు అందరినీ విలువలే మమ్మల్ని ఎందుకు విలువరు బ్యాన్ చేత అంటూ కూడా అడుగుతున్న పరిస్థితి. అంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితి చూడ కొంతమంది యూనియన్లను మాత్రమే మమ్మల్ని పిలిచిల్లు ఇతరత్ర మమ్మల్ని విలువలేదు అంటూ కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అంటే వాళ్ళ అభిప్రాయాలకు సంబంధించి కూడా చెప్తున్న పరిస్థితి. ఇక మళ్ళీ పోలీసు వాళ్ళది కూడా ఉంటుంది ఇక్కడ చూడు ఎట్లా ఆటంకాలు ప్రభుత్వం సృష్టిస్తుంది అంటే ఒకసారి చూడాలి. మళ్ళా నన్ను అంటారు కదా ఎందుకంటే వాస్తవాలు చూడ చూడు మనకి చూడండి ఇక్కడ పోలీసులు ఎట్లా వ్యవహరిస్తున్నారు అనేది కూడా మీరు చూడాలి. నేనేమన్నా అంటే మనం షూట్ చేస్తున్నాం కెమెరాకి ఎట్లా అడ్డం వస్తారు ఏం కథ అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే నువ్వు మాట్లాడిస్తే మాత్రమే ప్రతిసారి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదొక తంతుగా మారిపోతుంది. మరి రంజిత్ ఏడ దొరుకుతాడు ఎట్లా దొరుకుతాడు ఎట్లయితే అరెస్ట్ చేయొచ్చు ఏ కోణాలు అరెస్ట్ చేయొచ్చు అనేది కూడా జరుగుతున్నాయి. ఇగో ఇగో చూసారు కదా అది పరిస్థితి. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే వాళ్ళను మనం మైకులు ఆపుతున్నారు మీరు మాట్లాడద్దు అనే అంశానికి కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్కి సంబంధించి వ్యతిరేకతను ఇక్కడ ఆర్టీసీ బిల్లుకు సంబంధించి చాలా క్లారిటీగా తెలంగాణ ప్రజలందరికీ ఆర్టీసీ కార్మిక సోదరులారా మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే గవర్నర్ అడిగే ప్రశ్నలలో నిజం ఉన్నది. ఎందుకంటే ఇక్కడ 5 ప్రశ్నలే అడిగిందని మీరు అంటున్నారు కాబట్టి గవర్నర్ ఖచ్చితంగా అడుగుతుంది. ఇప్పుడు 1958లోని ఆర్టీసీలోని కేంద్ర గ్రాంట్లు వాటాల లోన్లు ఇతర సాయం గురించి ఏంది పరిస్థితి దాంట్లో ఏం తప్పున్నది కేంద్రం నుండి వచ్చింది రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితిగతిని మార్చడంపై సమగ్రంగా వివరాలు ఇవ్వాలి దాని తర్వాత విలీనం చేస్తే ఆర్టీ కార్మిక చట్టాలు వర్తిస్తాయా అంటూ రకరకాలుగా కూడా అన్ని అడిగింది. ఒకవేళ ఇలా ఏంది కండక్టర్లు కానీ కంట్రోలర్ లాంటి వారి పోస్టులు లేనందున వారి ప్రమోషన్ల గురించి ఏంది అనేది కూడా అడిగిన పరిస్థితి. నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు ఎందుకు తీసుకొస్తున్నా అంటే తెలంగాణ ప్రజలారా ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి చేస్తున్నది ఇక్కడ ఏంది అంటే రెండు క్లియర్ క్లారిటీగా గుర్తుపెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళాలి అంటే బీఆర్ఎస్ పార్టీకి అస్త్రశస్త్రంగా మారిన అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఎంతమంది అంటే మొత్తం 70,000 మంది ఉంటారండి ఈజీగా ఉంటారు 70,000 మంది అంటే దాదాపుగా 500,000 పైచిలకు కూడా ఓట్లు వీళ్ళ వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది. ఎవరికి ఆర్టీసీ పుణ్యమాని కేసీఆర్కు ఓటు బ్యాంక్ ఎంత వస్తుంది అంటే ఇంత వస్తుంది. ఓటు బ్యాంక్ రాజకీయాల గురించి చెప్తున్నా నేను. దాంతోపాటు గవర్నర్ తమిళసై సౌందర్య రాజన్ మేడంకు వచ్చిన పంచాయతీ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అపోజ్ చేస్తూనే ఉంది. ఏంది అంటే గవర్నర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించాల్సిన పరిస్థితి ఏంది ఎందుకు గవర్నర్ వ్యతిరేకిస్తున్నది అనేది ప్రధానంగా చర్చ జరుగుతుంది. అంటే గవర్నర్కు సంబంధించి ఒక బిల్లును పంపినప్పుడు దాన్ని పునఃపరిశీలించడం అనేది సర్వసాధారణంగా రాజ్యాంగంలో ఉన్న అంశం అది అందరికీ తెలిసిన గవర్నర్కు సంబంధించి తనకున్న ఏంది డౌట్లను కూడా క్లియర్ చేసుకున్నాం దాంట్లో తప్పేం లేదు కదా. ఇప్పుడు ఏంది అంటే కేసీఆర్ చేసిన వ్యూహంలో కేసీఆర్ ట్రాప్లో ఆర్టీసీ కార్మికులు పడ్డరు అని చెప్పడంలో ఎలాంటి డౌట్లు ఎట్లా పడ్డరు అంటే చిన్న క్లారిటీ
కేసీఆర్ ఒక ఉద్యమం లేని దానిని క్రియేట్ చేశారు. ఇక్కడ ఏంది గ్రామీణ పంచాయతీ సిబ్బంది సంబంధించి ఆందోళన చేశారు. మొన్నటి వరకు పంచాయతీ సెక్రటరీట్లు ఆ సెక్రటరీలు ఆందోళన చేశారు. అంతకుముందు ఉపాధి హామీ, అంతకుముందు మొత్తం ప్రభుత్వ శాఖలకు సంబంధించిన వాళ్ళే చేస్తున్నారు తప్ప ఇక్కడ ప్రైవేటుకు సంబంధించిన ఎవరు చేయట్లేవు. అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ అనే అంశమే లేదు, దాన్ని తెర మీద తీసుకొచ్చి ఎన్నికల్లోకి వెళ్తాయి. ఇప్పుడు కేసీఆర్కి ఏంటంటే దేవుడు ఊనిండి, ఏంది వరాల దేవుడు అంటారు వీళ్ళను. కేసీఆర్ ఇప్పుడు వరాల దేవుడు అన్నట్టు. మొత్తం ఎన్నికలు వచ్చినాయి కదా, అసలు కేసీఆర్ ఇన్నాళ్ళు ఆపిండు అంటే అది విపక్షాల వైఫల్యం. మీకు కూడా అర్థం కావాలి, విపక్షాల వైఫల్యం వల్లనే ఈ రోజు జరిగిన అంశానికి సంబంధించి చెప్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ నేను చెప్పే అంశం చాలా క్లియర్ కట్ గా ఆలోచించండి. రాష్ట్ర గవర్నర్ డౌట్లను అడిగింది, దానికి సంబంధించి వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చేసిలు. ఇక్కడ పోలీసులకు సంబంధించి మన పట్ల అన్యాయంగా ఎట్లా వ్యవహరిస్తారు అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా, మరి ఇది ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక పంచాయతీగా మారిపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఏంది అంటే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ లోగో కనబడ్డా, ఏ రంజిత్ కనబడ్డా, ఇగో ఇదో కథ అవుతుంది. ఎప్పుడు పోలీసు వాళ్ళు ఎక్కడికైనా ఊరి ఏడికైనా ఊరి కెమెరాకి అడ్డం అవుతారు. ఇగో ఇట్లా మనం మాట్లాడనేది, వీళ్ళు యూనియన్ నేతలకు సంబంధించిన వాళ్ళు, వీళ్ళు అక్కడికి వచ్చి ఒక చూడు కెమెరాకి అడ్డొచ్చి ఇక మన లోగోని తీసేసి నన్ను నెట్టే ప్రయత్నం చేస్తారు. ఇదెక్కడి రాజ్యాంగం అండి? గవర్నర్ రాజ్ భవన్ సాక్షిగా జరిగిన పరిస్థితి, నేను చాలా ఓపికగా సార్ ప్లీజ్ సార్ అని కూడా మీరు అతన్ని తీసుకెళ్ళండి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. అంటే మీరు ఆలోచించండి, ఒక మీడియా ప్రతినిధిని నేను 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించి వాళ్ళ యొక్క గొంతుకగా ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. తెలంగాణలో మీరు కేసీఆర్ ట్రాప్లో పడ్డంతకాలం లేకపోతే గవర్నర్ కానీ ఇతరత్ర అనుకుంటున్నారు కానీ చాలా విషయాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మొత్తానికి 3 ప్రశ్నలకు సంబంధించి ఏం జరిగింది, క్లారిటీ ఇచ్చింది పరిస్థితి అయితే ఉన్నది. ఆ 3 ప్రశ్నలకి ఇంకో 3 ప్రశ్నలు అయితే ఉన్నాయి. ఆ 3 ప్రశ్నలకు మరి గవర్నర్కు క్లారిటీ ఇస్తారా లేదా అనేది కూడా మనం అయితే వేచి చూడాలి. 3 ప్రశ్నలు మొత్తం ఆర్టీసీ ఆస్తులు ఎన్ని, వాటిని ఏం చేస్తారు, ఇది అసలు కిరాకు క్వశ్చన్ తెలుసా? మీకు తెలుసో లేదో తెలియదు కానీ నేను చాలా అక్కడ వాళ్ళని అడిగిన, కేవలం ఆర్టీసీకి సంబంధించిన ఆస్తుల కోసమేనట కదా అని నేను అడిగిన. అడిగితే లేదు కదా అంతే, ఇక్కడ ముచ్చట లేదు, మా జీవితాల గురించి నా లొట్టపీసీ ఏం కాదని నేను అనుకున్నాను. అంటే ఇన్నర్ ఫీలింగ్ అన్నట్టు ఇది. ఎందుకంటే కేసీఆర్ ఏదన్నా చేస్తున్నాడు అంటే దాని వెనుక చాలా అస్త్రశస్త్రాలు ఉంటాయి. బ్రహ్మాస్త్రం కంటే అస్త్రం ఉంటుంది సార్ దగ్గర. మొత్తం ఆర్టీసీ ఆస్తులు ఎన్ని, ఏం చేస్తారు, డిపోల వారిగా ఆర్టీసీ ఉద్యోగాల సంఖ్య ఎంత, ఆర్టీసీలో పర్మనెంట్ కాని ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారా? సింపుల్ 3 ప్రశ్నలు, వాస్తవమైన విషయాలే కదా ఇవి. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు ఏదో గవర్నర్ మీద ఇసుడు కాదు నానా బంగారం. ఆర్టీసీ కార్మిక సోదరులారా, మీ హక్కుల కోసమే మేడం అడుగుతుంది. మేడం సొంత రాజకీయాలు చేస్తుంది అనేది ఏం లేదు. ఇక్కడ ఏంది బిల్లు పంపించినా అంటే బిల్లు నేను కూడా పంపిస్తారు. ఎప్పుడు ఇష్టం ఉన్నట్టు బిల్లు పంపిస్తారు. తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రతి నియోజకవర్గంలో ఉన్న రాజకీయాలకు సంబంధించి సేవ చేసే వాళ్ళందరికీ ఎమ్మెల్యే పదవులు ఇవ్వాలి. ఇస్తారా మరి? ఈ బిల్లులు పంపిస్తే ఆ బిల్లులకు సంబంధించిన వాటిని చాలా క్లియర్ కట్గా కూడా గవర్నరు చూసే ప్రయత్నం అయితే చేసింది. దాంట్లో భాగంగా ఈరోజు పంచాయతీ మొదలైంది తప్ప ప్రత్యేకంగా వేరే కారణం అయితే లేని పరిస్థితి అయితే కనబడుతుంది. మీకు అందుకే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. గవర్నర్ రిజెక్ట్ క్యాన్సల్, ఓకే 4 బిల్లులకు మరోసారి ఆమోదం. గవర్నర్ తిప్పి పంపిన 4 బిల్లులను ఇవాళ శాసన మండలి మరోసారి ఆమోదించింది. మున్సిపల్ చట్ట సవరణ 2022, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రెగ్యులరైజేషన్ చట్ట సవరణ బిల్లు 2022, ప్రైవేట్ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ రెగ్యులరైజేషన్ సవరణ 2022, పంచాయతీరాజ్ చట్ట సవరణ 2023 మంత్రులు రెండోసారి మండలిలో ప్రవేశపెట్టగా ఈ బిల్లులకు మండలి ఆమోదం తెలిపింది. ఈ బిల్లులను త్వరలోనే మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ గవర్నర్ దగ్గరికి పంపారు. బిల్లులను రెండోసారి పంపుతున్నందున ఈ దఫా గవర్నర్ ఆమోదం తప్పనిసరి అని కూడా అధికార వర్గాలు అయితే చెప్తున్నాయి. అంత సింపుల్ గా లేదు. గవర్నర్ ఏంటంటే చదువుకోకపోతున్నావు, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మన నరసింహన్ సార్ ఉంటాడు కదా ఇట్లా చెప్తే ఇనేటోళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ గవర్నర్ ఇంటలేదు. మీరు బీజేపీ ఏజెంట ఏమన్నా అనుకోరు. వాస్తవ విషయాలు కొన్ని విషయంలో ఒప్పుకుంటా, కొన్ని విషయాల్లో మాత్రం ఒప్పుకోను. సో ఆడ క్లారిటీగా అడిగే ప్రయత్నం చేస్తుంది కాబట్టి అదే జరుగుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశం ఏంటంటే, అధ్యక్ష మీరైనా చొరవ చూపండి, రైతులకు భూమి హక్కులు కల్పించండి. స్పీకర్కు కాంగ్రెస్ నేత కోదాడరెడ్డి లేఖ అంటూ కూడా చూడొచ్చు. అసైన్డ్ భూముల పట్టాలకు సంబంధించి జరిగిన చర్చ, ఇక 3వ మీటింగ్ ముంబైలో అంటూ కూడా ఇండియా కూటమికి సంబంధించి జరిగింది. ఇక దాంతోపాటుగా మళ్ళొక అంశానికి సంబంధించి కూడా చూడాలి. ఏంది అంటే పూర్తి స్థాయిలో గాంధీ భవన్లో మీ గొంతుకలు తవ్వుతున్నారు. అసెంబ్లీలో బట్టిపై మంత్రి కేటీఆర్ సెటైలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన అంశానికి సంబంధించి కూడా చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతోపాటుగా ఇక ఈ అంశాలంటే మనం చూడాల్సిన పరిస్థితి